बीजेपी ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిసపోకు శ్రీనివాసరావు అన్నారు. మార్కాపురం స్థానిక ప్రెస్ క్లబ్ నందు 13 జిల్లాల ముఖ్య నాయకులతో రాష్ట్ర విస్తృత స్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ఎస్సీలను అణగదొక్కడానికి కంకణం కట్టుకుని ముందుకు వెళ్తుందని మండిపడ్డారు. प्रकाश जिला केन्द्र पदमू जिला संबंधी बालिक रामचंद्र रेड्डी सहचर मित्रुडु పరిసపోకు శ్రీనివాసరావు మాదిగా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో 13 జిల్లాల రాష్ట్ర విస్తృత సదస్సుని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం మీద మాదిగల సంక్షేమ విషయం మీద 13 జిల్లాల నాయకత్వంతో ఈ రాష్ట్ర సదస్సులో చర్చించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాదిగల సమస్యల పట్ల మాదిగల సంక్షేమం పట్ల వర్గీకరణ పట్ల ఎటువంటి ఉద్యమ కార్యచరణ తీసుకోవాలో ఆ కార్యచరణ ప్రణాళిక కోసమే ఈ రోజు మార్కాపురంలో రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం మీద ఎప్పటికప్పుడు కూడా వర్గీకరణ విషయంలో జాప్యం చేసే విధంగాను వర్గీకరణ అంశాన్ని పక్కదోబడిచే విధంగాను ప్రవర్తిస్తా ఉంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే మేము వర్గీకరణ చేస్తామని చెప్పి సామించిన బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది, 2019లో అధికారంలోకి వచ్చింది. దాదాపు బీజేపీ అధికారంలోకి వచ్చి 7 ఏళ్ళు కావస్తున్నప్పుడు కూడా వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే 5 మంది ఒక ధర్మాసనం వర్గీకరణ వద్దని 2004లో ఏ తీర్పు ఇచ్చిందో అది పూర్తిగా అన్యాయం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగకపోతే ఎస్సీల్లో ఉండబడే మాలా మాదిక ఉపకులాలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అవకాశాలు అన్ని కులాలకు సమానంగా పంచబడవని 2020లో అదే 5 మంది కూడిన ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పివ్వడం జరిగింది. ఆ తీర్పిస్తూ కూడా కొట్టివేసింది 5 మందే కాబట్టి వర్గీకరణ కావాలంటే 5 మందే కాబట్టి 7 మంది కూడిన ధర్మాసనం కానీ 9 మంది కూడిన ధర్మాసనం కానీ అంటే